న్యాయస్థానం పరిధిలో ఉండి పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కలిగి ఉన్న భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించడాన్ని తప్పుపడుతూ కాకినాడ రూరల్ మండలం తూరంగి మాజీ ఎంపీటీసీ పితాని వెంకట్రాము, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పితాని వెంకట్రాము మీడియాతో మాట్లాడుతూ, తూరంగి గ్రామంలో ఇల్లు లేని పేదలకు 2583 పట్టాలు ఇవ్వడం జరిగిందని, వాటిలో సుమారు 1047 పట్టాలు నేమం, పండూరు, తిమ్మాపురం లేఅవుట్లలో కేటాయించగా 1536 పట్టాలు తూరంగి 1, తూరంగి 2 లేఅవుట్లలో పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే తూరంగి జగనన్న కాలనీకి సంబంధించి ప్రభుత్వం కేటాయించిన భూమి 2018 డిసెంబర్ 4వ తేదీ నుండి కోర్టులో పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కలిగి ఉందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న వివాదాస్పదమైన భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా కాకినాడ రూరల్ తహసీల్దార్, కాకినాడ సబ్ డివిజనల్ రెవెన్యూ అధికారి ఎలా కేటాయించి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇస్తారని ప్రశ్నించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు దీనిపై విచారణ జరిపించి తూరంగి గ్రామంలో ఇచ్చిన పట్టాల విషయంలో పేదలకు న్యాయం చేయాలని కోరారు. నేమం లేఅవుట్లో పట్టాలు ఇచ్చిన పేదల స్థలాల మీదుగా సాగర్మాల 4 లైన్ల రహదారి నిర్మాణం మూలంగా అన్యాయం జరుగుతుందని, వారి సమస్య పట్ల కూడా ఎమ్మెల్యే కన్నబాబు న్యాయం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు పితాని వెంకటరాము, తూరంగి మాజీ ఎంపీటీసీని. ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ డివిజనందు జగనన్న పట్టాల విషయమే తూరంగి గ్రామంలో సుమారు 3000 వరకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇందులో సుమారు 1400 పట్టాలు నేమం, పండూరు, తిమ్మాపురంలో ఇవ్వడం జరిగింది. ఇంకా సుమారు 1536 పట్టాలు తూరంగి లేఅవుట్ 1, తూరంగి లేఅవుట్ 2 ఇవ్వడం జరిగింది. దీనిపై జనవరి 9 కలెక్టర్ వారికి గ్రీవెన్స్లో ఫిర్యాదు ఇవ్వగా సంబంధిత ఎంఆర్ఓ గారు ఈ యొక్క స్థలము 4/12/2018 పిటిషన్ నంబరు 25/101/2020 పర్మనెంట్ ఇంజక్షన్ ఉంది అని తెలిపి ఉన్నారు. మరి 2018 నుంచి పర్మనెంట్ ఇంజక్షన్లో ఉన్న భూమిని అప్పుడున్న ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు ఏ విధంగా తీసుకున్నారో తెలియాలి. అట్లాగే ఇప్పుడు రాబోయేది ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి తూరంగిలో ఉన్న పట్టాదారులకి ఈ కోర్టులో ఉన్న భూమి కాకుండా వేరే ప్రాంతంలో సత్వరం ఇప్పించేలాగ గౌరవనీయులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ కురసాల కన్నబాబు గారు చర్యలు తీసుకుని తూరంగి గ్రామంలో ఉన్న ఈ లబ్ధిదారులకి న్యాయం చేయాలని, అలాగే నేమం 4/5 ఇచ్చిన కొంతమందికి నేమం లేఅవుట్లో కొన్ని లేఅవుట్ల నుంచి సాగర్మాల రహదారి వెళ్తుందంటూ తెలియవస్తుంది. ఇందులో కొంతమంది లబ్ధిదారులకు కూడా పట్టాలు పోవటం జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క లబ్ధిదారులకు కూడా తక్షణం వేరే ప్రాంతంలో పట్టాలు ఇచ్చి శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారు లబ్ధిదారులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.